ఇవాళ నేను ఫస్ట్ మీడియా ప్రెస్ మీట్ స్టార్ట్ చేయకంటే ముందు ఈ మన ఈ రామ్ గారిని వీడియో పెడుతున్నాను. నేను ఒకటే అడుగుతా ఉన్నా మీ మిత్రులందరినీ కూడా, లిక్కర్ స్కామ్ మా ఎమ్మెల్సీని పిలిచిండు, మా ఎమ్మెల్సీ షీ విల్ కోఆపరేట్ అన్లైక్ యూ, అన్లైక్ యువర్ పీపుల్. బిఎల్ సంతోష్ అంటోడు ఇక్కడ పైసలు పంపి ఇద్దరు స్వాములను పంపి దొరికిపోయిన దగులు బాగి దొంగవాడు, వాడు దాక్కున్నాడు, విచారణకు పిలిస్తే భయపడి దాక్కున్నాడు, ఎక్కడో పండుకున్నాడు, కోర్టు పోయి నో అరెస్ట్ అని తెచ్చుకున్నాడు. మేము అట్లా చేయం. సంతోష్ జీ గారు పేరెత్తి సంతోష్ జీ గారిని బూతులు తిట్టి వాడు వీడు అని మాట్లాడి ఈ రామ్గాడు అకల్ తక్కువడు వీడు మాట్లాడే పెద్ద పెద్ద సూక్తులు చేసేటి అని నపతట్ల పనులు అన్ని సులకుట్ల పనులు. మరి సంతోష్ జీ అసలు ఫస్ట్ సంతోష్ జీ అంటే ఎవరు తెలుసారా పోయింది? సంతోష్ జీ నీకంటే చాలా పెద్దోడు, నీకంటే చాలా ముందు, నీకంటే ఎక్కువ చదువుకున్నాడు. ఆయన ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేటు, అది కూడా ఇంజనీరింగ్లో కూడా వన్ ఆఫ్ ద రేరెస్ట్ ఇంజనీరింగ్స్ గ్రాడ్యుయేటు. ఆయన జీవితం మొత్తం దేశం కోసం, ధర్మం కోసం, ప్రజాసేవల అంత్యోదయ కోసం పొద్దున రెండు రొట్టెలు, రాత్రి రెండు రొట్టెలు తిని మజ్జిగ తాగి వండుకునేటోళ్ళు వీళ్ళు. తల్లి లేదు, తండ్రి లేదు, భార్య లేదు, పిల్లలు లేరు. దేశ సేవ కోసం అన్ని త్యాగం చేసిన వాళ్ళు సంతోష్ జీ. ఆయనని పట్టుకొని నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడితే ఇక నిన్ను ఏమనాలనో, నీకంటే బురదల బొరలే పందులు కూడా మేలే. ఏమన్నావు? నువ్వంట నీ చెల్లెనాట విచారణ ఎదుర్కొంటారు అని నువ్వే చెప్తివి. ఆయన విచారణ ఎదుర్కోలే కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నాడు అరెస్టు లేకుండా అని. మరి నీ ఎమ్మెల్సీ నీ చెల్లే ఇలా సుప్రీంకోర్టుకు ఏం చేసిందండి? సుప్రీంకోర్టు పోయి ఏం చేసింది? మహిళని నన్ను ఈడీ ఆఫీసులకు పిలుస్తున్నారు, నాకు ఎగ్జామ్షన్ ఇవ్వమన్నది. మరి నువ్వు మొన్ననే అన్ని నపతట్లోడా అన్ని నకరాలు మాట్లాడినావు కదా, మరి ఏంటికి పోయినరు? మరి అసలు సుప్రీంకోర్టుకు పోవడము, ఏ కోర్టుకు పోవడము రాజ్యాంగం మనకిచ్చిన హక్కు, ఎందుకు పోయిందని అడుగుతున్నావు చూడు, అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది రా బేవకూఫ్. మరి విచారణ ఎదుర్కొంటాం అన్నోడివి, ఇలా మళ్ళీ కోర్టు కూడా మీకేం స్టే చేయలేదు, ఏం లేదు, రేపు విచారణ ఎదుర్కోవాల్సిందే. ఈయన కూడా ఆయన ఫామ్ హౌస్ కేసులో కోర్టుకు పోయినాడే. మరి నీ కళ్ళు ఎంత నెత్తికెక్కినాయంటారా మీకు రామ్గా? మీకో రూలు మందికో రూలా? అరే నువ్వు పదేళ్ళలో సంపాదించింది దిక్కుమాల సంపాదన నీది, ఆయన ఉన్న పొజిషన్కి ఆయన అనుకుంటే 10 రోజుల్లో సంపాదించడని. వాళ్ళ గురించి మాట్లాడే ముందు ప్రపంచంలో అతిపెద్ద సంస్థల త్యాగమూర్తులు ఉన్న సంస్థల త్యాగం చేసిన వ్యక్తి ఆయన. నేను ఏం తిట్టినా ఆ తిట్టునే తిట్టినట్టు, అంత గలీజ్గాని విను. ఇక నెక్స్ట్ ఇక వస్తున్నావు, అరే మరి మీ చెల్లి వస్తున్నది కదా, నువ్వు నీ క్యాబినెట్ అందరు వేసుకొని వస్తున్నావా? మళ్ళీ వస్తారా తెలంగాణ ఇచ్చిపెట్టి గాలి మోటార్ ఎక్కి వస్తారా? బిడ్డ ఇంకోటి చెప్తున్నా అందరికీ, ఈ టీఆర్ఎస్ వాళ్ళకి, బీఆర్ఎస్ వాళ్ళకి, ఇవాళ రేపు ఎయిర్పోర్ట్లల్లో ఉన్నాయి ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలు, వచ్చిండ్రా ఊకూకి వచ్చిండ్ర అనుకో, మీ జీవన్ రెడ్డి మాదే మా జిల్లా ప్రెసిడెంట్, మీ పార్టీ జిల్లా ప్రెసిడెంట్ ఎన్నిసార్లు గ్రాండ్ యాత్ వేయండు, పార్క్ యాత్ వేయండి కూడా వెళ్తుందాడ, అన్ని లింక్ అవుతాయి ప్రపంచంలో ఉన్న కెమెరాలు అన్ని లింక్ ఉన్నాయి. ఇవాళ రేపు ఆ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో నాకు తెలిసి ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలు నేను పట్టుకున్నదనుకో,
నువ్వు దుబాయ్ ఎన్నిసార్లు పోయినావు, లండన్ ఎన్నిసార్లు పోయినావు, ఓళ్ళతోటి పోయినావు, అన్ని వెళ్తాయి. నేను ఆ ప్రశాంత్ రెడ్డికి, జీవన్ రెడ్డికి, ఈ రామ్ గారికి, మన గంగుల కమలాకర్కి, ఇసుంటి వాళ్ళకి అందరికి చెప్తా ఉన్నా, మా ప్రశాంత్ రెడ్డి ఏడేళ్ళకి వెళ్ళి గంజా దంద చేస్తాడు, ఎవడోడు ఏ దేశానికి పోయిండు, ఏమేమి పెట్టుబడులు వచ్చిండు, ఆ కెమెరాలన్నీ లింక్ ఉన్నాయి, ఊకే రాకుండ్రి వెనుక గాలి తిరగకుర్రి, పనిచేసుకోరాడా తెలంగాణలో. అయినా మీరు కూడా ఒకసారి వస్తారు, రెండుసార్లు వస్తారు, మూడోసారి తీసుకుపోరా భయ్య అంటారు, లోపలికి వేసారు, ఊకే మాకెందుకు వచ్చింది, ఎన్నిసార్లు తిరుగుతాం మేము అంటారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.